Telangana IT Mantri KTR hot comments chesaru. Tamu serious ga teeskunte rashtramlo Congress party khali avutundannaru. TRS tarapuna ticket listamante PCC chief Uttam Kumar Reddy tappa migilina varanta TRS lo cherenduku siddhanga unnarannaru. KTR comments tho marosari rajakeeyalu vedekkai. Telangana IT Mantri KTR hot comments chesaru. Tamu serious ga teeskunte rashtramlo Congress party khali avutundannaru. TRS tarapuna ticket listamante PCC chief Uttam Kumar Reddy tappa migilina varanta TRS lo cherenduku siddhanga unnarannaru. KTR comments tho marosari rajakeeyalu vedekkai. Telangana IT Mantri KTR hot comments chesaru. Tamu serious ga teeskunte rashtramlo Congress party khali avutundannaru. TRS tarapuna ticket listamante PCC chief Uttam Kumar Reddy tappa migilina varanta TRS lo cherenduku siddhanga unnarannaru. KTR comments tho marosari rajakeeyalu vedekkai. Ika KTR comments ki sambandhinchi marinta samacharam pratinidhi Srinivas nadi telusukundam. Srinivas cheppandi, enduku KTR inta ghatuga comments cheyalsina paristhiti vachindi? లలిత తెలంగాణ కాంగ్రెస్ నేతలపైన మంత్రి కేటీఆర్ మరోసారి టార్గెట్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీ అవినీతి చేయనంత తీటుగా తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ముఖ్యమంత్రి అంతా చేస్తున్నాడని చెప్పేసి మీడియా చిట్ చాట్ లో మాట్లాడడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే మంత్రి కేటీఆర్ కూడా నిజామాబాద్ లో మీడియాతో చిట్ చాట్ మాట్లాడడం జరిగింది. అవినీతి గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని, మొత్తం మోడీ అన్నట్టుగా ప్రతి ఒక్కరికి అంటే కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ల వరకు ప్రతి ఒక్కరు కూడా కేసులు ఉన్నాయి, అందరూ బెయిల్ పైనే తిరుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకుల మీద ఈ విధమైనటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈసారి 2019లో కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీకి వచ్చేటువంటి వలసల సంఖ్య ఇంకా ఉందని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి ఆహ్వానాలను తిరస్కరించడం తోటే ప్రస్తుతం ఆపడం తోటే కొన్నాళ్ల పాటు తీసుకోవద్దని ఆపమని చెప్పడం జరిగింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకోవాలి అనుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ఇద్దరు మినహా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక నేతలు అందరూ కూడా టిఆర్ఎస్ పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారని, కొన్ని రోజుల తర్వాత ఈ అంశం అందరూ మీరే చూస్తారని కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే మీడియాతో చిట్చాట్ లో చర్చించారు, టీడబ్ల్యూసీ తీర్మానం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి విషయంలో వెంటనే నెక్స్ట్ డేనే తెలంగాణలో కూడా ప్రత్యేక హోదా కావాలంటూ ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరిగింది. ఈ అంశాన్ని మనం ప్రస్తావించాం, ఎందుకని ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కి గతంలో ప్రత్యేక హోదా వస్తే తాము మద్దతు ఇస్తామని చెప్పి ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇచ్చినప్పుడు ఎందుకని దాన్ని అపోజ్ చేస్తున్నారు, తెలంగాణకు కూడా ఎందుకు కావాలని అడుగుతున్నారని అడిగినప్పుడు కేటీఆర్ ఒక క్లారిటీ ఇచ్చారు. విభజన చట్టంలో ఏదైతే పొందపరిచినటువంటి అంశాలు ఉన్నాయో అటు ఆంధ్రప్రదేశ్ కి రావడంతో పాటు తెలంగాణకి కూడా రావాలి, ఆ విషయంలో టిఆర్ఎస్ పార్టీ డిమాండ్ల సాధనకు కట్టుబడి ఉందని చెప్పడం జరిగింది. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరైతే ఇక్కడ నివాసం వాళ్ళు ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా మేము తెలంగాణ ప్రాంతం వాళ్ళు గానే తెలంగాణ బిడ్డలు గానే భావిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక సెటిలర్లు అనే ఒక పదాన్ని తీసుకొచ్చి మళ్ళీ విభజించు పాలించు అనే నినాదాన్ని తీసుకొస్తుంది, దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తెలంగాణ బిడ్డలుగానే పరిగణిస్తారు. ఆంధ్ర అనే ఒక మాట వినటానికి కూడా మేము అంటే ఇక్కడ ఎవరైనా అంటే ఆంధ్ర వాళ్ళు అనే ఏదైనా పదం అంటే మాత్రం ఖచ్చితంగా సహించాం, అందరూ తెలంగాణ వాళ్ళే అంటే చెప్పి కూడా
సమర్థించడం జరిగింది. ఏదైనా 2019 ఎన్నికల్లో ఒక కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు నిశ్శబ్ద విప్లవం కాదు, ఒక పెద్ద శబ్ద విప్లవమే రాబోతుంది. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా ఉండకుండా కనీసం 2 సీట్లు కూడా దక్కకుండా మొత్తం తెలంగాణలో క్లీన్ చిట్ చేసే అవకాశం కనిపిస్తుంది అనేది కూడా కేటీఆర్ ఇందాక కొద్దిసేపు క్రితం మీడియాతో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. లలిత, థ్యాంక్ యూ శ్రీనివాస్.